కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని సింగరాయపల్లి గ్రామంలో పోడు భూముల సమస్యల కొరకు కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ అధిక మహేశ్వరి నర్సాగౌడ్, ఎంపీటీసీ చంద్రనాయక్, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ తప్పకుండా పోడు సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ పరిధిలో రామారెడ్డి మండల్ కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి విలేజ్లో పోడు భూములు మరియు 29 సర్వే నెంబర్ అటువంటి గవర్నమెంట్ అసెస్మెంట్ భూములకు సంబంధించినటువంటి ఇష్యూ ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ రెండు జాయింట్ సర్వేలో వచ్చినటువంటి విధి విధానంలోనే గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పరిచినటువంటి సర్వేలో పోడు భూముల విషయంలో కానీ 29 సర్వే నెంబర్ విషయంలో కానీ ఆ రెండు ఫారెస్ట్ అండ్ రెవెన్యూ చట్టాలు విధి విధానాలను అవలంబించలేకపోవడం వలన సింగరాయపల్లి గ్రామంలో సుమారు 300 మంది రైతులకు అనేకమైనటువంటి నష్టాలు ఏర్పడడం జరిగింది. ఆ నష్టాల్లో భాగంగానే రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతులకు వచ్చేటువంటి అనేక ఇబ్బందులు తలెత్తినటువంటి విషయాన్ని అప్పుడు మేము సంబంధిత అధికారులు అనేక అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి పోతే అది రెవెన్యూ అని చెప్పిండ్రు, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోతే ఫారెస్ట్ అని చెప్పిండ్రు. ఆ ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సక్రమమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన సుమారు 300 మంది గ్రామానికి సంబంధించినటువంటి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మేము పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము మా తాత ముత్తాతలు మా నాన్నలు సంబంధించినటువంటి ఆస్తి ఈ అసాంట్ భూమి ఏదైతే ఉందో అసాంట్ భూమిలో మా తండ్రులు మా తాతలు చేసినటువంటి భూమి వాళ్ళు అప్పుడు 50 సంవత్సరాల క్రితమే బావులు తోడిండ్రు. ఆ బావుల విషయంలో మేము పంట పండించుకుంటున్నాం. ఇప్పుడు మీరు కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇది మీది కాదు అంటే మేము మరి మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది, అనేక మార్లు మేము మొరబెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఏ అధికారి దగ్గరికి పోయినా న్యాయం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయో ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు సింగరాయపల్లి గ్రామంలో రైతు మరియు గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రైతు సమన్వయ కమిటీ ఫారెస్ట్ అనుగుణంగా కమిటీ ఆ 18 మంది కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ సింగరాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆ రెండు పోడు భూములకు 29 సర్వే నెంబర్కు సంబంధించిన భూముల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని సింగరాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 300 మంది రైతులు లేని బాధలు ఏర్పడుతుంది. కాంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కమిటీ వేయమంటే కమిటీ వేసుకున్నాము. ఇప్పటికైనా మాకు ఆ ఉన్న పట్ట కాగితాలకు రైట్ చేసి మాకు ఉపాధి హామీ అది రైతు బంధు కల్పించి మా భూమి మాకు హక్కు దొరికేటట్టు మాకు చేస్తే సంతోషం ఉన్నది. కలెక్టర్ గారికే కానీ ఏ లీడర్ పై లీడర్కే కానీ ఎమ్మెల్యేకే కానీ మినిస్టర్లకే కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రి దాకా మేము ఫిర్యాదు చేస్తున్నాం సార్, మాకు ఈ న్యాయం జరిగితే ఏ ప్రభుత్వం అయినా సరే ఏ లీడర్ అయినా సరే మేమైతే చిన్న చిన్న లీడర్ కానీ మీకు ఎదురు చూస్తుంటా మీ ఎదురు చూస్తూనే ఉన్నాము. మాకు ఈ అన్యాయం జరగకుండా మీకు న్యాయం చేస్తే మా భూములు ఈ నిన్న మొన్న కొట్టుకునే కాదు, ఏడాది కింద కొట్టినవి కాదు, తరాలు ఒక 70 ఏళ్ళ నుంచి 1969 నుంచి కొట్టిన భూములు ఇప్పటిదాకా పంట పండించుకుంటా బాయిలు పోయినాయి, బాయిల తర్వాత బోర్లు అయినాయి, ట్రాన్స్ఫర్ అయినాయి, అన్ని విధంగా సౌకర్యాలు ఉన్నది. ఇలా ఇరిసిపెట్టమంటే ఇరిసిపెట్టలేము సార్. మీ దయచేసి మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళను మేము మాత్రం ఒక దేవుని లెక్క పూల పెట్టి చూసుకుంటాము, దేవుని లెక్క కొలుస్తాం సార్. ఇన్నది కోరిక ఉన్నది. మేము ఇద ఉన్న పరిధిలో సింగరాయపల్లి గ్రామము లేని బాధ 300 మంది ఇబ్బంది వస్తుంది భూముల గురించి. ఈ మాకు సాయం సహకారం చేయాలి సార్ అని జై హింద్ నేను కోరుకుంటున్నాను.